వెల్కమ్ టు శంకరన్ ఐఏఎస్ స్టడీ సర్కిల్. సో ఫిబ్రవరి 25th ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్ జరగబోతుంది. మరి ఈ ఎగ్జామినేషన్కు సంబంధించి మనకు సిలబస్లో అత్యంత కీలకమైందిగా కరెంట్ అఫైర్స్ను చెప్పుకోవచ్చు, రైట్? సో ఎందుకు అనంటే ప్రతి ఒక్కరిని సేమ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్లో సేమ్ ప్లేస్లో ఉంచే సబ్జెక్ట్ ఇది ఒక్కటి మాత్రమే, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈసారి ఇండియన్ హిస్టరీ అంతా సిలబస్లో పెట్టారు, అదేవిధంగా జాగ్రఫీ ఉన్నది, కొత్తగా సొసైటీ వచ్చింది. సో ఇవన్నీ కూడా దాదాపు ఆ 2 నెలలుగా ఆస్పిరెంట్స్ అందరు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. అయితే ఈ 7 to 8 months కావచ్చు, దాదాపు 1 ఇయర్గా మనకు ప్రతిరోజు మారుతూ ఉన్నది ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ అనే సబ్జెక్ట్. ఇది మీకు తెలిసిందే, ఓకే? సో ఎప్పుడు స్టాటిక్గా అంటే స్టాక్గా ఉండని సబ్జెక్ట్ ఇది. మరి దీన్ని అతి తక్కువ టైంలో మ్యాక్సిమం స్కోర్ మీరు సాధించాలి, సాధించి పోటీలో మీరు అందరికంటే ముందు స్థానంలో ఉండాలి అన్న లక్ష్యంతో ఈ కోర్సును స్టార్ట్ చేయడం జరిగింది. 30 to 35 hours మొత్తం కంప్లీట్ ఇయర్ని మీ చేతుల్లో పెట్టడమే ఈ కోర్సు ప్రధానమైన లక్ష్యం. సో 100% సిలబస్కి అనుగుణంగా ప్లస్ సిలబస్లో ఇచ్చిన అంశాలు కాకుండా ఎక్కడెక్కడైతే మనకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వచ్చే స్కోప్ ఉన్న ఏరియాస్ ఉంటాయో అవన్నీ కూడా మీకు ఈ కంప్లీట్ సెషన్స్లో కవర్ చేయడం జరుగుతుంది. సో జనవరి 1, 2023, ఓకే, జనవరి 1, 2023 ఈ డేట్ నుంచి డిసెంబర్ 31, 2023 వరకు అంటే సంవత్సరంలో జరిగిన ఈవెంట్స్ అన్ని కూడా మీకు కళ్ళ ముందు ఉంటాయి, రైట్? అండ్ ఇక్కడ స్లైడ్స్ ద్వారా మీకు క్లాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆఫ్లైన్లో అటెండ్ కావచ్చు, ఆన్లైన్లో కూడా మీరు వినొచ్చు. సో మరి స్లైడ్స్లో ఏదైతే కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్ PDF మొత్తం ఈ సెషన్స్కు అటెండ్ అయిన ఆస్పిరెంట్స్కు అందివ్వబోతున్నాం. మరి ఇంకా మీకు ఈజీ లైక్ ఈ కోర్సు చేరడం వల్ల ప్రత్యేకించిన అడ్వాంటేజ్ ఏముంటుంది, ఓకే, ప్రత్యేకమైన అడ్వాంటేజ్ ఏంటి అనంటే, సో మనకు అందరిలా ఒక ఇంటర్నేషనల్ న్యూస్ హిస్టరీ చెప్పడం, ఒక నేషనల్ న్యూస్ హిస్టరీ చెప్పడం అండ్ ఒక రీజనల్ చెప్పేసి అలా ఇలా నడిపించేయడం కాదు, కంప్లీట్గా సైంటిఫిక్ మెథడాలజీ. సో ఎలాంటి సైంటిఫిక్ మెథడాలజీ? ఫర్ ఎగ్జాంపుల్ మనకు సిలబస్లో ఇంటర్నేషనల్ అని పేర్కొన్నారు. సో ఈ ఒక్క ఇంటర్నేషనల్ని 3 భాగాలుగా విభజించి మీకు అందిస్తున్నాం. సో అంటే లైక్ మీకు కంప్లీట్గా స్టార్టింగ్ ఇంటర్నేషనల్ న్యూస్ ఇష్యూసే ఉంటాయి, కంప్లీట్గా ఒక స్ట్రక్చర్డ్గా. 100% మేము ఇస్తున్న హామీ ఏంటంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ స్లైడ్ని జస్ట్ గ్లాన్స్ చేసిపోతే ఒక సంవత్సరం ఇంటర్నేషనల్ ఈవెంట్స్ మీ కళ్ళ ముందు మెదులుతాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అని మల్టిపుల్ కాంబినేషన్స్ ఇస్తూ ఉన్నారు, అలాంటి క్వశ్చన్స్ కూడా మీరు ఈజీగా అటెండ్ చేసేలా ఈ కోర్సును డిజైన్ చేశాం. సో ఇందులో ముందుగా మనకు ఆర్గనైజేషన్స్, వార్తల్లో ఉండే ఆర్గనైజేషన్స్ అన్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో అది కూడా మనకు ఒకటి UNO వార్త, ఒకటి యునెస్కో వార్త, ఒకటి WHO కాకుండా మనకు ప్రాంతం ఎంచుకొని న్యూయార్క్ అనే ప్రాంతం ఉంటుంది, న్యూయార్క్ అనే ప్రాంతంలో మనకు ఏమేమి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఈ సంవత్సరం మొత్తం 1 year 365 days ఇవి ఎందుకు వార్తల్లో ఉన్నాయి చూస్తాం. న్యూయార్క్ తర్వాత మనము వాషింగ్టన్కి వెళ్తాం, వాషింగ్టన్. సో వాషింగ్టన్కి వెళ్తే అక్కడ మనకి ఉన్న 2 ఆర్గనైజేషన్స్ ఎందుకు వార్తల్లో ఉన్నాయి, సంవత్సరం అంతా ఎందుకు వార్తల్లో ఉన్నాయి మీకు అక్కడే ఉండిపోతుంది, 1 ఇయర్ మొత్తం అట్లాగే ఉండిపోతుంది. ఈ విధంగా మనం స్టార్టింగ్ సెషన్ ఆర్గనైజేషన్స్ తో స్టార్ట్ చేసి తర్వాత ఒక్కొక్క కాంటినెంట్ తీసుకొని ఒక్కొక్క కంట్రీని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లైక్ ఏషియన్ కాంటినెంట్ లో మనకు న్యూస్ లో ఏమేమి కంట్రీస్ ఉన్నాయి, జపాన్ కావచ్చు, సౌత్ కొరియా కావచ్చు, నేపాల్ కావచ్చు, భూటాన్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా, ఇవన్నీ భారత్ తూర్పు వైపు, తూర్పు వైపు ఉండే దేశాలు ఎందుకు వార్తలు అన్నీ ముందు చూస్తాం. సంవత్సరం మొత్తం జపాన్ సంవత్సరం మొత్తం ఎందుకు వార్తల్లో ఉంది ఒకే దగ్గర మీకు ఉంటుంది, మీకు అడ్వాంటేజ్ ఏంటి, సంవత్సరం మొత్తం ఒకటే, ఓకే, సంవత్సరం మొత్తం మీకు తక్కువ స్పేస్లో కంప్లీట్ ఇయర్ అన్నది ఒకటే చోటు ఉంటుంది కదా. మీరు జనవరి 1, 2024
ఒక ఈవెంట్ ని మీరు అక్కడే రాసుకుంటే, జరిగే ఈవెంట్ ని రాసుకుంటే మీకు లైక్ జనవరి టు ఫిబ్రవరి రాబోయే ఆ నెల, నెక్స్ట్ ఇయర్ ఆ నెల కరెంట్ అఫైర్స్ అక్కడే ఉంటాయి. సో ప్రాబబ్లీ మనకు జనవరి 31, 2024 వరకు జరిగే ఈవెంట్స్ కి మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. లైక్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఓకే చెప్తాను సింపుల్ గా. లైక్ నేను యునెస్కో అనే ఒక ఆర్గనైజేషన్ తీసుకున్నాను అనుకోండి, యునెస్కో అనే ఆర్గనైజేషన్ సంవత్సరం మొత్తం ఎందుకు వార్తల్లోనే చెప్తాను. లైక్ మనకు విశ్వభారతి యూనివర్సిటీ, ఎట్ ద సేమ్ టైం విశ్వభారతి యూనివర్సిటీతో పాటు మనకు రైట్ హోయసల టెంపుల్స్ హెరిటేజ్ లిస్ట్ లో చేర్చారు. నెక్స్ట్ గర్బా డాన్స్ అనే డాన్స్ ని యునెస్కో లిస్ట్ లో చేర్చినారు. నెక్స్ట్ ఏషియా పసిఫిక్ కల్చరల్ ఏరియాస్ నుంచి మనకు చాలా అంశాలను చేర్చినారు. అండ్ ఇలా నేను యునెస్కో ఎందుకు వార్తలుంది సంవత్సరం మొత్తం చెప్పినాను. ఇది నేను December 31st వరకు కవర్ చేసినాను. ఇప్పుడు మీరేం చేస్తారు, January 1, 2024 నాడు ఒక ఈవెంట్ జరిగింది అనుకోండి, ఈ 4, 5, 10 పాయింట్స్ కి 11వ పాయింట్ మీరు అది యాడ్ చేసుకుంటారు. దట్స్ ఇట్. January 1 January 15 మరొక ఈవెంట్ జరిగింది యునెస్కోకి, అది యాడ్ చేసుకుంటారు. January 25 ఒక ఈవెంట్ జరిగింది, అది యాడ్ చేసుకుంటారు. January 31 జరిగింది, అది యాడ్ చేసుకుంటారు. అంటే నేను సంవత్సరంలో మొత్తం పాయింట్స్ కి నెలలో జరిగిన పాయింట్స్ మీరు అదే ఏరియాలో యాడ్ చేస్తారు. దట్స్ ఇట్. సో ఈ ఆర్గనైజేషన్ 13 నెలల కంటెంట్ మీ దగ్గర ఉండిపోయినట్టే. సో జపాన్ దేశం తీసుకోండి, జపాన్ ఎందుకు వార్తల్లో ఉంది ఈరోజు, ఈ సంవత్సరం జపాన్ ప్రధానమంత్రి March 19-23 వరకు భారత్ లో పర్యటించినారు. భారత్ లో పర్యటించి ఆయన స్మార్ట్ అనే ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అదే విధంగా ఈ జపాన్ భారతదేశం లాగా చంద్రయాన్ ప్రయోగం చేసింది, స్నైపర్ అంటాం ఆ దేశం చేసింది, మూన్ స్నైపర్ అని చెప్పి ఆ దేశం చేసింది, రైట్. అదే విధంగా మనకు జపాన్ దేశం ఫుకుషిమా న్యూక్లియర్ రియాక్టర్ ఓకే దీన్ని వాటర్ ని రిలీజ్ చేస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద న్యూక్లియర్ రియాక్టర్ లో పవర్ జనరేషన్ ను ప్రారంభించబోతుంది జపాన్ దేశం. జికా అనే అంశంలో భాగంగా భారతదేశానికి $300 బిలియన్ లోన్ ఇస్తుంది. ఇవి జపాన్ కు సంబంధించిన పాయింట్స్ మనకు December 31 వరకు కవర్ చేస్తున్నాం. నెక్స్ట్ ఆ మంత్ లో అవి ఇక్కడే మీరు యాడ్ చేసుకుంటూ పోతే జపాన్ మొత్తం మీ కళ్ళ ముందు ఉండిపోతుంది. జస్ట్ 1-2 సార్లు ఆ పాయింట్స్ చేసుకుంటుంటే చాలు. నేషనల్ ఈవెంట్స్ గాన మనం వస్తే, నేషనల్ ఈవెంట్స్ కు కూడా మనము చాలా శాస్త్రీయ పద్ధతిలో ఓకే సెషన్స్ ని అందిస్తామన్నమాట. లైక్ నేషనల్ లో మనకు పాలిటీలో అంటే నేషనల్ ఇష్యూస్ లో పొలిటికల్ ఇష్యూస్ ఏమేమి వార్తలు ఉన్నాయి. రీసెంట్ గా మనకు 9th షెడ్యూల్ వార్తల్లోకి వచ్చింది. బీహార్ రాష్ట్రం వాళ్ళ రాష్ట్రంలో 50% మంచి రిజర్వేషన్లు ఇచ్చారు, 9th షెడ్యూల్లో చేర్చమన్నారు. 9th షెడ్యూల్ ఏంటి, దాని బేసిక్ పాయింట్స్ ఏంటి, రైట్. అదే విధంగా మనకు లైక్ 1 country 1 election సంబంధించినవి అండ్ పొలిటికల్ సంబంధించి ఈ నెలలైనవి మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అదే విధంగా పొలిటికల్ ఇష్యూస్ తో పాటు జనరల్ ఇష్యూస్ గవర్నెన్స్ ఇష్యూస్, గవర్నమెంట్ లాంచ్ చేసిన యాప్స్ కానీ పరిపాలనాపరమైన నిర్ణయాలు కానీ ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మనము సపరేట్ గా దాన్ని సెషన్స్ డిస్కస్ చేస్తాం. ఇది Part 1 ఆఫ్ ద నేషనల్. Part 2 లో ఏం చేస్తాం, ఒక్కొక్క స్టేట్ ఏ విధంగా అయితే ఒక్కొక్క దేశం చేశామో ఆ విధంగా ఒక్కొక్క స్టేట్ చేస్తాం. లడాక్ స్టేట్ నుంచి స్టార్ట్ చేసి లడాక్ అని యూనియన్ టెరిటరీ, జమ్మూ అండ్ కాశ్మీర్ కు వచ్చి అక్కడి నుంచి మన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఈ విధంగా ప్రతి స్టేట్ కు సంవత్సరం మొత్తం ఏం జరిగింది ఈవెంట్ అని చూసేసుకుంటాం. సో ఈ విధంగా నేషనల్ అనే మనము ఆ ఈవెంట్ ని పూర్తి చేస్తాం. మనకు సిలబస్ లో పేర్కొంది ఇంటర్నేషనల్, నేషనల్. నెక్స్ట్ 3వది రీజినల్. సో రీజినల్ అంటే ఇందులో మనకు ఏపీకి సంబంధించిన అంశాలు. సో ఆ మంత్ వైజ్ గానో ఆ ఇయర్ వైజ్ గానో కాదు ఆంధ్రప్రదేశ్ అనేది, అది కూడా శాస్త్రీయ పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ సాధించిన విజయాలు. సో ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ డిసిషన్స్ అచీవ్మెంట్స్, అడ్మినిస్ట్రేటివ్ డిసిషన్స్ ఓకే, ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనం ప్రాంతాల వారీగా ఇస్తామన్నమాట. విజయనగరం జిల్లా నుంచి స్టార్ట్ అయిన ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడెక్కడ ఎట్లా వచ్చినాయి, విజయనగరం ఆ తర్వాత విశాఖపట్నంకి ఏం కంపెనీలు వచ్చినాయి, కాకినాడకి ఏం వచ్చినాయి, గోదావరి జిల్లాలోకి ఏం వచ్చినాయి, ఈ విధంగా ఎక్కడికక్కడ మనం విడదీసి ఇవ్వడం మూలంగా మీకు నేర్చుకోవడం చాలా తేలికవుతుంది. ఈ క్లాస్ విని ఒక్కసారి అది అవుతే సంవత్సరం మీ బ్రెయిన్ లో నిక్షిప్తం అయిపోతుంది, రైట్. సో ఆ విధంగా శాస్త్రీయంగా డిజైడ్ చేసింది. మరి సిలబస్ లో ఇవి పేర్కొన్నారు, సిలబస్ లో పేర్కొన్న ఈ అంశాలను 100% మనం కవర్ చేస్తాం. సిలబస్ బియాండ్ ద సిలబస్ మనకు అడుగుతున్న ఏరియాస్ వచ్చేసి పర్సన్స్ ఇన్ న్యూస్,
సో అంటే వార్తల్లో ఉన్న వ్యక్తులు, సో నియామకాలు, అవార్డులు, ప్రముఖంగా చనిపోయిన వ్యక్తులు. రీసెంట్ గా మనకి ఎంఎస్ స్వామినాథన్ గారు చనిపోయినారు. తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుంటే కె విశ్వనాథ్, జమున లాంటి నటులు గొప్ప గొప్ప. సో వాళ్ళని కూడా సిలబస్ లో పేర్కొనకపోయినట్టు అప్పటికీ మనకు చాలా ఇంపార్టెంట్ వారిని, అది కూడా కంపల్సరీగా మనం ఆ ఏరియాని టచ్ చేస్తాము, రైట్? సో అదే విధంగా ఇంపార్టెంట్ స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్నమాట, లైక్ రీసెంట్ గా జరిగిన వరల్డ్ కప్ కావచ్చు, ఏషియన్ గేమ్స్ కావచ్చు, ఇవి మనకు గన్ షాట్ గా అడగదగ్గవి. సో అలాంటివన్నీ ఎంపిక చేసుకుని కూడా ఇవన్నీ మీకు అందిస్తామన్నమాట. సో ఈ కోర్స్ లో జాయిన్ కావడం వల్ల మీకు గ్రూప్ టూకు మాత్రమే కాకుండా మార్చి 17th జరగబోయే గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కు కూడా ఇవే సిలబస్ మీరు చదవాల్సి ఉంటుంది. అంతా మీకు రైట్ 30 అవర్స్ లో ఒక సంవత్సరం మీ చేతిలో పెడుతున్నాం. 30 అవర్స్ లో 30 మార్క్స్ సంపాదించేలా మీరు ఈ కోర్సుని శంకరన్ ఐఏఎస్ ట్రై సర్కిల్ డిజైన్ చేసింది, రైట్? సో ఈ కంటెంట్ మనం ఏదైతే డిస్ప్లే చేశామో మనం ఆ PDF కూడా ఆస్పిరెంట్స్ కు అందిస్తాం కాబట్టి రెడీ రీకార్నర్ గా కూడా ఉంటుంది. అడిషనల్ పాయింట్స్ చాలా చెప్తాం, అవి మీరు నోట్స్ రాసుకుంటే మోర్ దాన్ ఎనఫ్ అన్నమాట, రైట్? సో ఖచ్చితంగా విజయం సాధించాలనుకుంటున్న ప్రతి ఆస్పిరెంట్ శంకరన్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ అందిస్తున్న ఈ కోర్సును వినియోగించుకోండి. మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా కూడా సో మనకు కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, ఆ ఫోన్ నంబర్ చేసి మాట్లాడుకుని డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. జనవరి 2వ తేదీ నుంచి మనకు క్లాసెస్ షెడ్యూల్ అవుతున్నాయి. సో డైలీ అకార్డింగ్ టు అవర్ ఓకే షెడ్యూల్స్ లైక్ 3 to 4 hours పాటు క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తాం. ఆ క్లాసెస్ అన్ని అంటే మీకు హార్డ్లీగా 30 to 35 hours మనకు కంపల్సరీగా అట్లాగే ముగించాలని ఏం లేదు. సో ఓకే, లైక్ మనం ఇవన్నీ ఇక్కడ హామీ ఇచ్చినవన్నీ చెప్పడం కోసం ఒక 2 గంటలు ఎక్కువైనా పర్వాలేదు, కంప్లీట్ గా మీకు అందిస్తాం అవి, రైట్? సో అందరము మళ్ళీ సెషన్ లో కలుద్దాం అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.